అరకు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే హత్య ఉదంతంపై ప్రతిపక్ష పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు మంత్రి నారా లోకేష్ తీవ్రంగా తప్పుపట్టారు. జరిగిన ఘటనపై సిట్ విచారణ జరుగుతోందని బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విశాఖలో పర్యటిస్తున్న మంత్రి కిడారి సర్వేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున కాకుండా పార్టీ తరఫున కూడా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సోమ కుటుంబ సభ్యుల్ని సైతం లోకేష్ పరామర్శించనున్నారు. అనంతరం నిర్వహించే సంతాప సభలో పాల్గొంటారు. కుటుంబానికి కూడా హామీ ఇస్తాం జరిగింది. దాని మేరకు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. స్మారకం కానివ్వండి, ఆర్థిక సహాయం కానివ్వండి, మిగతా ఇతర పనులు కూడా పనులన్నీ కూడా ప్రారంభమైంది. నేను ఒకటే చెప్తున్నా, ఏదైతే ఆలోచనతో పనులు ప్రారంభించారో అయినా, ఏదైతే ఆలోచనతో గిరిజనులు అభివృద్ధి చేయాలనుకున్నారైనా, దానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నేను ఇచ్చే హామీ ఒకటే. ఆయన ఏదైతే కోరికలు ఉన్నాయో, మన అరకు నియోజకవర్గానికి సంబంధించిన కోరికలు, అభివృద్ధికి సంబంధించిన కోరికలు ఏదైతే ఉన్నాయో తప్పనిసరిగా కూర్చో తప్పకుండా అమలు చేస్తాం. అమలు చేసి ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఆయన నిలబెట్టుకుంటాం.